ఎన్నికల పరాజయం సుహాసినిదా చంద్రబాబుదా? తెలంగాణ ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగిన పోరు ఎక్కడైనా ఉందంటే అవి రెండే రెండు నియోజకవర్గాలు. ఒకటి హైదరాబాద్ లోని కోకట్పల్లి, రెండు కొడంగల్. ఈ రెండు నియోజకవర్గాలను మహాకూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ రెండు గెలిస్తే చాలు కేసీఆర్ కు చెక్ పెట్టవచ్చునని భావించింది. అయితే ఈ రెండు చోట్ల కేసీఆర్ జయకేతనం ఎగరవేశాడు. ఈ పరిణామాన్ని ఇప్పుడు జీర్ణించుకోలేని విధంగా మహాకూటమి వినిపిస్తోంది. కోకట్పల్లి విషయానికి వస్తే ఇక్కడ ఎన్నిక మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, తన మేనకోడలు దివంగత హరికృష్ణ కుమార్తె, నందమూరి ఇంటి ఆడపడుచు సుహాసిని పట్టుబట్టి రంగంలోకి దింపారు. పైగా ఇక్కడ ఏపీ నుంచి వచ్చి సెటిల్ అయిన వారు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ వ్యాపారాలు వ్యవహారాలు అన్ని కూడా ఏపీ నుంచి వచ్చిన వారి చేతుల్లోనే ఉన్నాయన్నది పెద్ద టాక్. దీంతో ఇక్కడ సుహాసిని గెలిపించుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సెటిల్ అయ్యారని నమ్ముకున్నారు. అదే సమయంలో ఇక్కడ ప్రతిష్టాత్మకంగా కూడా ఆయన భావించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సుహాసిని గెలుస్తుందని నమ్మిన వారు ఉన్నారు. ఇక్కడ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా తన హావభావాలతో ఇక్కడ రాజకీయ ప్రసంగాలు చేసి అందరినీ మరిపించాడు. సుహాసిని గెలిపించడం ద్వారా నందమూరి ఫ్యామిలీని ఇక్కడ నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు. అయితే అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి అనే సందంగా ఇక్కడ కూడా చంద్రబాబు వ్యూహం ఏమాత్రం పారలేదు. ఆయన ఎన్ని రోడ్ షోలు చేసినా ఎంతగా సైబరాబాద్ నిర్మించారని, తాను హైదరాబాద్ ను అభివృద్ధి చేశానని, తనను చూసి తాను చేసిన అభివృద్ధిని చూసి గెలిపించాలని నెత్తినోరు కొట్టుకున్నా ఇక్కడి ప్రజలు పట్టించుకోలేదు. టీఆర్ఎస్ అభ్యర్థిగా ఇక్కడ నుంచి బరిలో దిగిన సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావునే ప్రజలు గెలిపించారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే 2014లో జరిగిన ఎన్నికల్లో మాధవరం కృష్ణారావు ఇక్కడ నుంచి టీడీపీ టికెట్పై గెలిచి కేసీఆర్ కారెక్కేశారు. దీంతో ఇక్కడి ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా టీడీపీ అభ్యర్థి సుహాసిని గెలిపిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆమె ఓటమి పాలయ్యారు. దీంతో ఈ ఓటమి ఎవరిది అనే చర్చ తెర మీదకి వచ్చింది. ఖచ్చితంగా ఇది చంద్రబాబు ఖాతాలోకి వెళ్తుందని అంటున్నారు విశ్లేషకులు. ఇక్కడ విషయం గమనించాలి, కోకట్పల్లిలో ఉన్న వారిలో ఎక్కువ మంది ఆంధ్ర నుంచి వెళ్లిన వారే. కోకట్పల్లి ఓటర్లపై ఆంధ్ర రాజకీయ ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు ఎంతో కాలంగా చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కోకట్పల్లిలో సుహాసిని ఓటమి ఏపీ టీడీపీని ఇరకాటంలోకి నెడుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.